హలో యువర్స్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఇవాళ త్రీ మినిట్స్లో మనం ట్రిపులర్ మూవీ నుంచి జనని ప్రియజని అని ఒక సాంగ్ని ఇవాళ రిలీజ్ చేశారు సో ఆ సాంగ్కి గురించి మనం ఈరోజు త్రీ మినిట్స్లో మాట్లాడుకుందాం సో ఇటీవలే విడుదల చేసిన నా పాట చూడు నాటు వీర నాటు సాంగ్ అద్భుతంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే ముప్పై ఒక్క మిలియన్లోకి పైగా వ్యూస్ సాధించింది సో ఎక్కడ చూసినా ఆ పాటే తెలుగునాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది సో ఇక ఇప్పుడు ఈరోజు ట్రిపుల్ ఆర్ టీమ్ రిలీజ్ చేసినటువంటి జనని ప్రియ జనని సాంగ్ అయితే హైలీ ఎమోషనల్గా అద్భుతంగా ఉంది సో చాలా అంటే సాంగ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా కన్నీళ్ళని ఆపుకోలేకపోయారు అంత ఎమోషనల్గా ఉంది సో మనందరికీ తెలుసు రాజమౌళి సినిమా అంటేనే చాలా ఇలాంటి ఎమోషన్స్ని చాలా బాగా డీల్ చేస్తాడు రాజమౌళి అని కూడా మనందరికీ తెలిసిన విషయమే సో అంత అద్భుతంగా ఉంది ఈ సాంగ్ ఈ సాంగ్ అయితే ఈ సాంగ్కి కీరవాణి సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు సో ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే కీరవాణి లిరిక్స్ కూడా రాశారు లిరిక్స్ కూడా చాలా సోల్ఫుల్గా మీనింగ్ఫుల్గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సో అంతేకాకుండా ఈ సాంగ్లో ఇక ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే కీలక పక్క అజయ్ దేవగన్ ఒక కీ రోల్ ప్లే చేసిన అజయ్ దేవగన్ అలాగే శ్రీయా అలాగే మరొక కొంతమంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఎమోషనల్గా ఉంది అద్భుతంగా ఈ సాంగ్ సో చివరిలో అజయ్ గన్న క్యారెక్టర్ ఎలివేషన్కి సంబంధించి ఒక సీన్ అయితే ఉంది చివరిలో అప్పుడు కీరవాణి వాయిస్ వస్తుంది జనని అని ఉంటూ పెద్ద హైపిచ్లో చాలా బాగా ఉంది ఆ కీరవాణి వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు సాంగ్ కూడా చాలా అంటే ట్రిపుల్ ఆర్ టీమ్ చెప్పినట్టు సోల్ యాంథమ్ ఆఫ్ ఆర్ అని వాళ్ళు అంటున్నారు ఈ పాటని నిజంగా సోల్ యాన్థమే సో ఒక ఆ లెవెల్లో పేట్రియాటిజం కానీ సో ఒక నేషనల్ యాంథమ్ లెవెల్లో అలా ఉంది ఆ పాట చూస్తున్నంతసేపు కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికే చాలామంది రిపీటెడ్గా ఈ సాంగ్ని చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా సో నేను చాలా ఏడిపించాడు కీరవాణి అంటూ కూడా ఈ ఇప్పుడే ఇలా ఉంటే థియేటర్లో రేపు ఈ సాంగ్ చూస్తే నిజంగా కన్నీళ్ళు అయితే ఆగవంటూ కూడా చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు సో నిన్న ఈ సినిమా ఈ సాంగ్ మీడియా కోసం ప్రత్యేకంగా రివ్యూ వేశారు ఈరోజు ఈ సాంగ్ని రిలీజ్ చేశారు అంతేకాకుండా ఈ సాంగ్ కోసం కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారంట నిజంగా రెండు నెలలు కాదండి ఆ కష్టమంతా ఈ పాటలో కనిపిస్తుంది సో ఇక ఈ సాంగ్కి సంబంధించి రాజమౌళి అయితే ఇది ఒక హృదయం లాంటిది ఆత్మ లాంటిది అన్నారు నిజంగా అలాగే అనిపిస్తోంది ఇక నిర్మాత దానయ్య అయితే ఇందులో ఉన్న సాఫ్ట్ ఎమోషన్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చాయి సో ఒక ఈ సినిమాకి సంబంధించి సినిమా సోల్ మొత్తం ఈ పాటలోనే దాగుందని కూడా ఆయన అన్నారు నిజంగానే ఈ సోల్ మొత్తం ఆ పాటలోనే ఆ సినిమాకి సంబంధించిన సోల్ అంతా ఈ పాటలోనే ఉందా అనిపిస్తోంది చాలా ఎమోషనల్గా ఉంది ఇందులో ఈ పాటలో ఎన్టీఆర్ ఒక గెటప్స్ అంటే ఒక జైల్లో ఉండి ఒక కొమరం భీమ్ గెటప్లో కానీ లేదా ముస్లింగా ఉండి ఆ గెటప్స్లో కనిపిస్తున్నాడు ఇక రామ్ చరణ్ అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు చాలా ఎమోషనల్గా ఉంది సో నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అయితే చ రిలీజ్ చేసిన సాంగ్ చాలా తక్కువే డ్యూరేషన్ ఉంది బట్ సినిమాలో ఎక్కువ ఉండొచ్చేమో రాజమౌళి చాలా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడని ఇప్పటికే అంటున్నారు సో దానయ్య తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో హిందీ భాషల్లో నిర్మాత దానయ్య ఈ సినిమాని రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరో హీరోలుగా తెరకెక్కిచ్చారు సో వాళ్ళిద్దరు సరసన రామ్ చరణ్ సరసన అలియా భట్ అలాగే ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ అనే బ్రిటిష్ నటి సో ఈవిడ యాక్ట్ చేస్తున్నారు చూడాలి మరి ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి కానుగ జనవరి ఏడున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పటికే ఏదైతే నాటు నాటు సాంగ్తో రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో ట్రిపుల్ ఆర్ టీమ్ సో ఈ సాంగ్తో మరి ఇంకెలాంటి రికార్డ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారో చూడాలి మరి సో ఇది వ్యూవర్స్ ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన జననీ ప్రియజని సాంగ్ సంబంధించిన రివ్యూ చూస్తూనే ఉండండి ఏబిఎన్ త్రీ మినిట్స్